ఈ నిన్నటి సూర్యుడు ఎందో గని ఈరోజు సూర్యుడు మాత్రం చంపేశాడు. ఆ మిన్నటి సూర్యుడో నిన్నటి సూర్యుడో తెలియదు గాని సూర్య భగవానుడికి పెళ్లి చేస్తే కాస్త కంట్రోల్లో ఉండేవాడేమో. ఏమాత్రం కంట్రోల్ ఉండట్లేదు ఆయన, ఎందుకంటే బాగా రెచ్చిపోతున్నాడు. బాగా రెచ్చిపోయే వాళ్ళకి ఏం చేయాలి, ఎవరి మాట వినకుండా రెచ్చిపోయే వాళ్ళకి ఏం చేయాలంటే పెళ్ళి చేస్తే చాలట, పెళ్ళి చేస్తే కంట్రోల్ అయిపోతారట అందరు. ఐ డోంట్ థింక్ సో. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. ఎస్, హైదరాబాద్, హైదరాబాద్ అంతా కూడా ఏం ఆనందం, ఏం సంతోషం. లేడీస్ అందరికీ ఉమెన్స్ డే దగ్గరికి వచ్చేసింది. చక్కగా ఎవరెవరు సెలబ్రేషన్స్లు ఏం చేయాలి ఏంది అని చెప్పేసి మార్చి 5 రోజు అందరు కూడా ఇక మంచి మంచి శారీస్, మంచి మంచి డ్రెస్సులు, ఫంక్షన్లు, అవార్డ్స్, రివార్డ్స్ అండ్ మహిళలు చిన్న చిన్న రంగాల నుండి పెద్ద రంగాల్లో వాళ్ళదంటూ ప్రతిభ చూపించేసి 10 మందికి ఉపాధి కల్పించేసి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నటువంటి మహిళామణులందరికీ హృదయపూర్వకంగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. కొందరు ఏం చేస్తారు తెలుసా, విలేజ్లో ఇక్కడ అంటేనో అంత పాష్ కల్చర్ కదా, ఏ విలేజ్లో పాపం అటువంటిది ఏముండదు. వదినే, మరి ఉమెన్స్ డే అట కదా, ఈరోజు మహిళల దినోత్సవం అంటే మన రోజు అట కదా, ఎట్లా ఏం చేద్దాం, మంచిగా అనుకుంటారు. అనుకున్న తర్వాత పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఇవే మార్నింగే రెడీ అవుతుంటుంది వాళ్ళ ఆయన, ఏమే మీ అమ్మగారింటికి పోతున్నావా, లేదు మా అమ్మగారింటికి ఏం పోతలేను, మరి మీ అమ్మగారింటికి పోతుంటే బాగా రెడీ అవుతున్నావు, ఏడికి ఈరోజు మహిళల దినోత్సవం అట అందుకోసం వెళ్తున్నాను. అబ్బో ఇది కూడా ఉందా ఒకటి, మరి ఏం చేస్తారాడ, ఏం చేస్తాం ఇప్పుడు మేము మహిళలందరం కలిసి చిన్న కుటీర పరిశ్రమ ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాము, అండ్ అలాగే బ్యాంకు కూడా మాకు రుణాలు ఇస్తుంది, చిన్న చిన్న ఏదో ఒకటి చేసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఈ కుట్లు, చేనేతలు, అల్లికలు, బుట్టలు అల్లడము ఏదో ఒకటి చేసుకుంటారన్నమాట. మంచిగా పొద్దుగాలనే ఆయన చెప్తారనమాట, ఏ బాబు 4 సీసాలు ఇంకా ఏమి లేదు. అంటే ఇది కొన్ని కొన్ని గ్రామాలు, అంతా జరగదు, కొన్ని కొన్ని ఏరియాల్లో చక్కగా మంచిగా 4 కల్లుబాటిల్లో ముందు పెట్టుకుంటారు. యోగి ఎదురింటి నరసమ్మ లేదా, ఆ నరసమ్మ 24 గంటలు ఫోన్లో ఉంటుంది, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాదు. అయ్యో ఇంకా నువ్వు గట్ల నువ్వు కానీ, నేను మార్నింగే వాకిలుడుస్తున్నా, మార్నింగ్ 4 గంటలకే ఫోన్ పట్టుకొని పోతుంది, ఏందమ్మా గింత తెల్లరంగా మాట్లాడుతున్నావు అంటే మా అమ్మతో మాట్లాడుతున్నా అని అన్నది. ఆ నరసమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇప్పటికీ అర్థమవుతుంది, అన్నీ ఇవే ముచ్చట్లుంటాయి. కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో, కొన్ని కొన్ని మండలాల్లో మహిళలు వాళ్ళ వాళ్ళ రంగాల్లో రాణిస్తూ ప్రతిభను చూపెడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మెమెంటోస్ అందజేస్తారు, రేపు సన్మానం చేస్తారు. మహిళలందరికీ ఒక రోజు అనేది అన్ని రోజులు వాళ్ళవే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మీకంటూ ఒక రోజు, ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుంది, అది చాలా గొప్ప రోజు. ఓకే, అండ్ చాలామంది ఎక్కడ బాధేస్తుందంటే మంచి మంచి టాలెంట్ ఉండి మంచి మంచి బిజినెస్ చేయగలిగి, మంచి మంచి రియల్ ఎస్టేట్ చేయగలిగి, మంచి మంచి పాటలు పాడి, మంచి మంచి ఈ హోమ్ డెకర్స్ చేసి, ఇంటీరియర్ డెకరేషన్ చేసి, వాటి మీద పరిపూర్ణ అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మౌనంగా హౌస్ వైఫ్గా ఉంటున్నారు చూడండి. వాళ్ళని చూస్తే కాసింత అరే పాపం వీళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుండు, వాయిస్ బాగుంది, కొంచెం ఎంకరేజ్ చేసి వీళ్ళకి రేడియో జాకీగా అవకాశం ఇస్తే బాగుండు, లేకుంటే ఒక మంచి సింగర్గా తీర్చిదిద్దితే బాగుండు. అండ్ ఎన్నో పాటలు, ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి పాటలకి,
మనమే రాసుకోవచ్చు, మనమే పాడవచ్చు, మనమే రికార్డ్ చేసుకోవచ్చు, ఒకరొక ఆపర్చునిటీ ఇవ్వాలని కూడా ఏం లేదు. సో అలా జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ పాట పాడితే చాలు, దాని ప్రకారంగా విజువల్స్ వస్తాయి. సో మీరు డ్యాన్స్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదన్నమాట. సో అటువంటి మహిళామణులందరూ కూడా బయటికి రావాలి, వచ్చి మీ మీ టాలెంట్ ఏంటో చూపించాలి, అది మేము కోరుకునేది. సో ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు మన తెల్లారుందోయ్ మామలో. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రతాప్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతాప్ రెడ్డి గారు, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. అండ్ ఇక హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతూ ఉంది? చాలామంది అనుకుంటున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయింది, పడిపోయింది, ఇక మళ్ళీ ఎప్పుడు లేస్తుందో ఏందో తెలియదు అని చెప్పేసి అంటున్నారు. కానీ కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. సో వాళ్ళదైనటువంటి స్టైల్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి తెహమీనా మేడం రెడీగా ఉన్నారు. సో మేడం రియల్ ఎస్టేట్ గురించి ఏం చెప్తారు? అండ్ తెహమీనా మేడం మొన్న మన షోలో ఛాన్స్ సేపు ఒక వన్ అవర్ వాళ్ళ అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ హైదరాబాద్లో ఏం ప్రాపర్టీ షోస్ జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. క్రీడా ప్రాపర్టీ షో ఒకటి జరుగుతుంది హైదరాబాద్లో. సో దాని గురించి మనం మొన్నటి వరకు గ్రీన్ రిచ్ గురించి మనం మాట్లాడుకున్నాం. మనకు చాలా కాల్స్ కూడా రావడం జరిగినాయి. మహేష్ గారు, మాకు డీటెయిల్స్ కావాలండి, హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఒక 10-12 కిలోమీటర్ల దూరంలో స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి వాతావరణంలో విల్లాలు కావాలన్నా, ప్లాట్స్ కావాలన్నా, ఫ్లాట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా వాళ్ళు మనకు అందజేస్తూ ఉన్నారు గ్రీన్ రిచ్ గ్రూప్ వాళ్ళు. సో దానికి తెహమీనా మేడం సీనియర్ అక్కడ సీఈఓగా చేస్తూ ఉన్నారు. మేడంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మహేష్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. యా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎంటైర్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల అందరి తరపు నుండి మీకు. అండ్ యా, అండ్ మెయిన్ గా మీకు అడ్వాన్స్ విమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మ్యామ్. థాంక్యూ సో మచ్ మహేష్. యా, థాంక్స్ అ లాట్. యా, అండ్ మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి మ్యామ్, ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. ఓకే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లోవీ గ్రూప్లో మీరు చేస్తున్నారంటే మీరు ఎన్ని అంటే ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ విద్యాభ్యాసం చేశారు, ఎక్కడో చదువుకున్నారు, ఎక్కడో ప్రతిభావంతులయ్యారు, ఎక్కడో ఉద్యోగం చేశారు, ఒకరి కాళ్ళ మీద మీ అంటే ఒకరి మీద మీరు డిపెండ్ కాకుండా మీరు ఓన్గా అరే నేను కూడా ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఉద్యోగం చేసి పెద్ద పెద్ద టాప్ నాచ్ సాఫ్ట్వేర్ కంపెనీస్లో మీరు పనిచేసి అండ్ లాస్ట్కి ఇప్పుడు గ్రీన్ రిచ్ దాంట్లో మీరు జాయిన్ అయిపోయారు యాజ్ ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా, ఎప్పుడైనా మీరు అనుకున్నారా మీరు ఇటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారని చిన్నప్పుడు ఏమైనా అనుకున్నారా? అసలు ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ మీకు మహేష్? అంటే ఇప్పుడు ఇఫ్ యూ గో అండ్ చిన్నప్పుడు ఏమనుకున్నామంటే అందరికి వేరే వేరే గోల్స్ ఉంటాయి మహేష్. ఓకే, సో రియల్ ఎస్టేట్ వాజ్ నాట్ ఇన్ మై గోల్స్ అన్నట్టు. ఓకే, అంటే చిన్నప్పుడు అయితే డాక్టర్ అవ్వాలో ఏదో అట్లాంటి ఉంటాయి అందరికి. సో బట్ విత్ టైమ్ ఐ మూవ్డ్ ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్. కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో వచ్చినప్పటి నుండి అయితే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4+ ఇయర్స్. ఓకే, సో ఇందులో వచ్చి లెర్నింగ్ చాలా ఉంది, నేర్చుకోవడం కానీ. సో సంతోష్ గారి సపోర్ట్ చాలా ఉంది టు అండర్స్టాండ్ రియల్ ఎస్టేట్ అండ్ హౌ టు గో అబౌట్ ఇట్. సో ఎవ్రీ ఫీల్డ్ ఇస్ అ ఛాలెంజ్ మహేష్, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ స్టిక్ టు ఇట్ అండ్ హౌ వీ కోప్ విత్ ఇట్ అండ్ యునో ప్రమోట్ ఇట్. సో ఆ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చెప్పుకోవాలంటే మనకు టైం సరిపోదు మహేష్. సో బేసిక్లీ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఇఫ్ యూ డిసైడ్ టు డూ సంథింగ్ దెన్ నథింగ్ కెన్ స్టాప్ యూ అన్నట్టు. ఏ ఫీల్డ్ తీసుకున్నా మనం, సో ఐఎమ్ అ లాయర్ ఆల్సో బై క్వాలిఫికేషన్, దెన్ ఐఎమ్ అ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, చాలా వేరియస్ ఫీల్డ్స్ లో ఇంట్రెస్ట్ ఉంది. సో రైట్ నౌ మై ఫస్ట్ ప్రయారిటీ ఇస్ రియల్ ఎస్టేట్ అన్నట్టు. ఓకే, దట్స్ రియలీ వండర్ఫుల్ మ్యామ్, ఎందుకంటే ఈ ఎన్నో ఉద్యోగాలు చేసి ఇందులో కూడా ఇప్పుడు ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా మీరు చేస్తున్నారంటే నిజంగా ఎంతోమందికి గర్వకారణం, ఎంతోమందికి మీరు ఒక రోల్ మోడల్. అండ్ అలాగే మీరు చెప్తూ ఉన్నారు మీరు ఒక లాయర్. ఓకే,
అండ్ అలాగే ఒక మంచి మోటివేటర్ కూడా, ఒక మంచి టీచర్ మీరు, ఒక లైఫ్ కోచ్గా ఉన్నారు. బట్ ఇంకా చాలామంది అవసరం. ఎవరైనా ఒక లేడీస్ ఏదైనా సాధించాలని ఉంటుంది, దానికి ఫ్యామిలీ తరఫున సపోర్ట్ ఉండకపోవచ్చు, ఆర్థికంగా బాగానే ఉండొచ్చు, లేకుంటే ఆర్థికంగా బాగలేకపోవచ్చు, కానీ కొన్ని లక్షల కోట్ల మంది మహిళలు వాళ్ళకున్నటువంటి టాలెంట్ని అలానే ఉంచేసుకొని బ్రతికేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో రావాలంటే నిజంగా ఏం అవసరం అని చెప్పేసి మీరు అనుకుంటారు, వాళ్ళకి ఏం అవసరం అని? ఫస్ట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మహేష్, దట్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మీరు హౌస్ వైఫ్ ఉన్నా, మీరు ఇంట్లో ఉన్నా, ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో a big thing to you know be there and not. Okay. So it is not about evaraithe pan chestaru life lo vale they will only grow annattu gaadu. You can still be a nice homemaker and be a big support to your family. However, our role lo kuda meeru baaga confident ga undi you should go ahead. So I'll give you a small example. Ippudu manam we talking about real estate. Okay. We sell so many houses every day. Right, manamu enni properties ammutuntam. What we have observed is, though men are there, but at the end of the day, evaraithe decide chesaru e illu iskovala, adi mana ladies endi. So I would like to say hats off to all the women who silently run the show. వాళ్ళు హౌస్ వైఫ్ గాని, కానీ ఫైనల్ డిసిషన్ ఇల్లు కొనుక్కోడాంట్లో మేము చూసాము, ఎవరైనా వచ్చినా ఇద్దరు ముగ్గురు మెన్ వస్తారు, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇంట్లో చెప్పుకోవాలండి, మై వైఫ్ ఐ షుడ్ టేక్ హర్ అడ్వైస్, షీఈస్ ద వన్ హూస్ గోన్ టు టేక్ కేర్ అన్నట్టు. సో ద మేజర్ రోల్ విమెన్ ప్లేసెస్ ఇన్ యునో బిల్డింగ్ ది యాక్చువల్ హౌస్ ఇన్ టు అ హోమ్. సో కాన్ఫిడెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళకు ఒక ప్రాపర్టీ కొనాలి, ఒక మంచి హైదరాబాద్లో ఒక మంచి హౌస్ తీసుకోవాలి, ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి, ఒక మంచి విల్లా తీసుకోవాలి అంటే హస్బెండ్ కంటే ఎక్కువగా వాళ్ళ వైఫ్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. కరెక్ట్ అండి. ఫెంటాస్టిక్. 90% ఆఫ్ ద కేసెస్ వి హావ్ సీన్ లేడీస్ యు నో ఆర్ ద డిసైడింగ్ అథారిటీస్ వైల్ ఇట్ కమ్స్ టు బయింగ్ అ హోమ్ అన్నట్టు, ప్రాపర్టీ గాని హౌస్ గాని. వెల్, హైదరాబాద్లో ఏం జరుగుతుంది మరి ఇప్పుడంతా కూడా? రేపు 8 తారీఖు అంటే ఇంకా ఖచ్చితంగా మహిళా మణులందరూ కూడా చక్కగా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ కూడా మనం రేపటి నుండి యూట్యూబ్లో అండ్ మిగతా టీవీ ఛానల్లో అండ్ మిగతా కార్యక్రమాల్లో ఎవరెవరైతే చాలా మంచి స్కిల్తోటి మంచి ప్రతిభావంతులైనటువంటి మహిళలు వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు, వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఒక మంచి అవకాశం అన్నమాట ఉమెన్స్ డే అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏం జరగబోతుంది 8 తారీఖు నుండి 10 తారీఖు వరకు? అవునండి. సో దిస్ ఇస్ దీస్ 3 డేస్ మహేష్, 8th, 9th, and 10th, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో. అది క్రెడాయి ప్రాపర్టీ షో అని, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ వేర్ యూ విల్ హ్యావ్ ఆల్ లీడింగ్ బిల్డర్స్, డెవలపర్స్ కానీ ఎనీబడి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అందరూ ఆడొచ్చి దే విల్ షోకేస్ దర్ ప్రాపర్టీస్. సో ఇన్ దిస్ షో ఈవెన్ గ్రీన్ రిడ్జ్ గ్రూప్, వీఆర్ రిప్రజెంటింగ్ గ్రీన్ రిడ్జ్ గ్రూప్, ఆడ మన స్టాల్ కూడా ఉంది. సో ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ఆర్ లిసనర్స్ టు కమ్ దేర్ అండ్ విట్నెస్ ఆర్ స్టాల్ దేర్. అది మన స్టాల్ నంబర్ 9 అండి అక్కడ. సో G9 ఎనీబడి, కరెక్ట్ అండి. Hall number 1. Yes. Okay. So Green Ridge Group is we are representing the Green Ridge Group and we are going to promote mana entire integrated township manam last time maatladukunnadi. Okay. Can you brush up one madam, actually Green Ridge Hyderabad ki enni enta dooram lo undi, konni mall okka 1-2 minutes manamu danni remind cheddam. Green Ridge gurinchi cheptara konni points? Sure Mahesh. Yeah. సో ఇది గ్రీన్ రిడ్జ్ గ్రూప్ వచ్చేసి గ్రీన్ రిడ్జ్ హైలెండ్స్ అనేది ప్రాజెక్ట్. అది 500 acres లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏంటిదంటే, ఆ టౌన్షిప్ లో యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం చాలా విల్లా కమ్యూనిటీస్ చూస్తుంటాం, కానీ ఆ కమ్యూనిటీలో మాత్రం యూ విల్ జస్ట్ హ్యావ్ విల్లాస్, హౌసెస్ ఉంటాయి, ఒక క్లబ్ హౌస్ ఉంటుంది అంతే. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ లో యూ విల్ హ్యావ్ villas untai, apartments untai, ante this is basically how we are promoting is where you can live, work,
ప్లే అండ్ లెర్న్ ఈ ఫోర్ పాయింట్స్ మనం ఫోకస్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ని ప్రమోట్ చేస్తున్నాం. లివ్, వర్క్, ప్లే అండ్ లెర్న్. లివ్ అంటే యూ హ్యావ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ దేర్, ఒక ఫోర్ విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ వస్తున్నాయి అందులో. వర్క్, హౌ డు వీ ప్రొవైడ్ వర్క్ అక్కడ అంటే అక్కడ ఒక యూ విల్ హ్యావ్ కమర్షియల్ malls coming up and commercial things coming up where people can work also. Now coming about play, play ante there is so much scope and for the not just for the children but for adults also. They want to go around, walk around. Almost 30 acres space, 500 acres lo manamu 30 acres landscape pettunnamandi. Okay, so you will have enough place to go around, see around, meeku mottham nature ki degar unnattu. And now learn ante ada school vachesinada, Manchester Global School is there where kids can go and learn. So live, work, play and run ane ee four points ni focus chesi ee integrated township is coming up really well andi. So idi mana township gurinchi. Indulo manaku amenities vachesi chaala unnai. Oka manaku 150,000 SFT aithe clubhouse undi. Oh my god. So yeah, it is going to be one of the best townships in Hyderabad. And manaku meer last time nannu amenities gurinchi adigaru. Yes ma'am. Right, so I will focus a little on the amenities of this entire township where we'll start with the convention hall. They're going to be big convention halls. Meeru communities lo chuse untaru kani these are going to be double the size of what you have seen in regular communities. Ada supermarket untundi, saloon, spa, restaurant undi. Then you'll have separate space for yoga, meditation and private cinema screening also can happen. Ali manaku golf driving range untundi akkada, water sports unnai, so you name it we have it annattu. Okay, so yeah, wow. And, you name it we have it. So nice madam. Yes, inka. Yes. So you tell me that maakidi kavalante adi undi akkada already. ఇంకో యునిక్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు లాస్ట్ టైం ఆల్సో వి డిస్కస్డ్ ఇస్ దట్ 100 ఫీట్ రోడ్, దట్ సింగిల్ 100 ఫీట్ రోడ్ దట్ ఇస్ కనెక్టింగ్ రైట్ ఫ్రమ్ ది ఎంట్రన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ టు ది ఎండ్, రైట్. అది మన ప్రాజెక్ట్ హైలైట్ అండి. అండ్ ఇట్ ఇస్ 100 ఫీట్ అండ్ ఆల్సో మనకి దానికి కనెక్షన్ ఇస్ గుడ్. యూ డోంట్ హ్యావ్ టు గో, మీరు మీ విల్లాకి చేర్చుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ విల్లా దెన్ రీచింగ్ యువర్ విల్లా ఇస్ గోయింగ్ టు బి ఈజీ అండ్ ఫాస్ట్. ఇప్పుడు డైరెక్షన్స్ ఇచ్చుకోవాలంటే లెఫ్ట్ రైట్ అనే వరకు డైరెక్షన్ పోతుంది, బట్ ఇన్ దిస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ దట్. ఓకే, సో దట్ ఇస్ వన్ థింగ్. ఇంకో హైలైట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ లివింగ్ కమ్యూనిటీ అని, అనదర్ ఎక్స్క్లూజివ్ కమ్యూనిటీస్ కమింగ్ అప్ ఫర్ సీనియర్ సిటిజన్స్. దట్ ఈస్ అగైన్ ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్, ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్ this kind of senior citizen living community is coming up annatu. Adu almost 9 to 10 acres madhyalo untundi. Adu oka mana project highlight annadi kuda. And of course there are going to be various parks are going to be there, theme parks unnai, malli cricket stadium undi meek akkada, Pulal Gopichand Academy is going to come up. So it's like a world in its own and this world is going to be a beautiful world annatu. Now talking about ee project lo Mahesh manamu Arunya Villas ani oka 43 acres lo Arunya Villas ostunnai which okay. we are selling or promoting. Arunya ante entidi ani, you know, I would like to stress a little on this. Arunya means it is the first glimpse of the sun, the first ray of the sun. Arunya ante, so that is going to fall in the east. And mana villa's speciality entante that kind of sunlight you're going to receive in the morning and it's going to be very close to the nature. So that is how the name Arunya ante. Okay. So ippudu ee Arunya villas kuda 43 acres lo you will have it like 300 plus villas ostunnai. And each villa size vachesi meeku oka 411 square yards untundi. Okay. Minimum size vachesi 353 square yards to be specific. Okay, andulo meeku 500 varaku kuda untayi, 500 square yards kuda. Okay, kocha spacious ga untundi ee deentho poluste. And UK school kuda okati ochindannaru kada.
Yes, Manchester Global School. మాంచెస్టర్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. అండ్ దిస్ అకాడమిక్ ఇయర్ ఇట్స్ గోయింగ్ టు బి ఫంక్షనల్. దట్స్ రియలీ వండర్ఫుల్ మ్యామ్. అండ్ అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ ఈవెంట్ జరుగుతుంది, అందులో మన గ్రీన్ విచ్ గ్రూప్ ఏ విధంగా ఉండబోతుంది భాగస్వామ్యం వాళ్ళతో? సో మనం ఇది ప్రమోట్ పుట్ అప్ అవర్ స్టాల్ అక్కడ గ్రీన్ రిజ్ గ్రూప్. మనము ఏమేమి ప్రాజెక్ట్స్ చేసామో అవన్నీ షోకేస్ చేసి అక్కడ వచ్చిన వాళ్లకు డీటెయిల్స్ లో చెప్పి ఎలా బుకింగ్ ప్రొసీజర్ ఏంటి, ప్రాజెక్ట్ గురించి ఏంటి, సైట్ విజిట్స్ చేసుకోవడం అవన్నీ డీటెయిల్ గా వీగొండు ప్రెజెంట్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ 3-డే ఈవెంట్. సో సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మరి చక్కగా ఈ రియల్ ఎస్టేట్లో ఏమేమి జరుగుతుంది, ఏంటి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏమేమి ప్లాట్స్ ఉన్నాయి, ఏమేమి విల్లాస్ ఉన్నాయి, అండ్ ఏది కొంటే బాగుంటుంది, ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళందరికీ కూడా క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో వాళ్ళు 13th ఎడిషన్గా వాళ్ళొక బిగ్గెస్ట్ ఈవెంట్ చేస్తున్నారనమాట. సో ఇది అందరు కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. అలాగే మన ఈ గ్రీన్ రిచ్ స్టాల్ వచ్చేసి G9 మన స్టాల్ నెంబర్ హాల్ నెంబర్ 1లో ఉంటుంది. అక్కడ మేడం ఉంటారు, తెహమీనా ఖాన్ మేడం ఉంటారు, వాళ్ళ టీం మెంబర్స్ అందరు ఉంటారు. మీకు కావాల్సినటువంటి ఇంకా డీటెయిల్స్ ఇవన్నీ కూడా చక్కగా డీటెయిల్స్ ఇవ్వచ్చు. 1 ఫైన్ డే మాకు చూడాలని ఉంది అన్నా కూడా చక్కగా ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకొని అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా 32 and 30 and 42 feet బ్లాక్ టాప్ రోడ్స్ మనకు కనబడుతున్నాయి. బట్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాన్ ఇప్పుడు 100 feet రోడ్ని మనం చూస్తున్నాము. డైరెక్ట్గా మనం విలాస్కి వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తాడు, ఎస్ సార్ నమస్తే సార్ అంటాడు, నమస్తే అన్నంతలోపు చక్కగా మన విలాక్ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంత బ్యూటిఫుల్ ప్లేస్లో నిజంగా దిస్ ఈజ్ ద రైట్ టైమ్ అండ్ రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. ఇక్కడ గ్రీన్ రిచ్ గ్రూప్ మీరు వెళ్ళి కలవండి, మేడం ఉంటారు. అండ్ అలాగే మరొకసారి చెప్తున్నాను, స్టాల్ G9 హాల్ నెంబర్ 1, ఇది 8, 9, 10 ఈ 3 రోజులు ఉంటుంది. హైటెక్స్లో జరుగుతుంది. అండ్ మా వాళ్ళు వస్తే కాస్త చూసుకోండి మేడం. డెఫినెట్లీ మహేష్, మళ్ళీ ఒకసారి అందరిని ఇన్వైట్ చేస్తున్నాను తప్పనిసరిగా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, టూ విజిటర్స్ అండి at Vijay Stoll, and we'll repeat once again. So see you all at the Credai Property Show, stall number 9, G9 Hall 1 at Hitech's Exhibition Center. So and can you please tell me your number, madam? మిగతా వాళ్ళందరూ కూడా కొందరు కాల్ చేసి మీ డీటెయిల్స్ అడిగారు కదా, కెన్ యూ ప్లీజ్ రిమైండ్ యువర్ నంబర్ ఇన్ ఆన్ ఎయిర్? షూర్ అండి. 888-666-1955. I repeat, 888-666-1955. Mahesh Gar Jepinattu, easy to remember. And 1955 is not my birthday. I'm sorry. And even Meena Madam birthday year also not that one, okay? So it's very easy to remember. 888-666-1955. సో ఈజీగా గుర్తుంటుంది. 3 8లు 3 6లు మీ అమ్మగారు మీ నాన్నగారు 1955లో పుట్టి ఉంటారు, అది గుర్తుపెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట. 1955 ఒకటి గుర్తుపెట్టుకోండి, 3 8లు 3 6లు మధ్యలో వేయండి కథం. డైరెక్ట్ కాల్ చేస్తే రింగ్ అవుద్ది. ఒక చక్కని ఆత్మీయ పలకరింపు, హలో నేను మీనాన్ని మాట్లాడుతున్నాను అంటారు. ఈ మేడం ఏ మాట్లాడేది, డెఫినెట్గా కాల్ చేయండి, ఇంకా మోర్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీనా మేడం ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైమ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, హ్యాపీ జర్నీ మ్యామ్. వెల్ మామాస్ ఇన్ మామీస్, హైదరాబాద్లో మరి బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఒకటి జరుగుతుంది, క్రీడాయి ప్రాపర్టీ షో జరుగుతుంది అనమాట. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇప్పుడు నాకు వెళ్ళాలని ఉంటుంది అలా చక్కగా రేపు మంచి ఒక ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి ఫస్ట్ మంచి విషెస్ చెప్పేసి ఒక చక్కని హోటల్కి వెళ్ళేసి అక్కడ కాఫీ తాగేసి ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళేసి అక్కడ అన్నీ కూడా చూపించేసుకొని లంచ్ ఏం చేసుకొని క్రీడా ప్రాపర్టీ షోకి వెళ్ళేసి నీకు ఎక్కడ ఏం కావాలో చెప్పు, ఏ ఏరియాలో కావాలి నీకు, సికింద్రాబాద్లో కావాలా లేకుంటే పటాన్చర్లో కావాలా
లేకుంటే ఇక్కడ ఈ శ్రీశైలం హైవే రోడ్లో కావాలా, లేకుంటే నీకు నీకు ఈ హైదరాబాద్లో ఎక్కడ కావాలో చెప్పు, నేను కోనిస్తాను అని చెప్పేసి చక్కగా పోనీ మీ అమ్మ వాళ్లకు, మీ మీ అమ్మ మీ నాన్నగారికి ఏ ఏరియాలో దగ్గర అవుతుంది, ఇటు వరంగల్ హైవే దగ్గర అవుతుందా మీ అమ్మ వాళ్ళకి, లేదంటే ఇటు కరీంనగర్ హైవే దగ్గర అవుతుందా, ఇటు విజయవాడ హైవే దగ్గరవుతుందా, అటు వికారాబాద్ హైవే దగ్గర అవుతుందా, అటు బాంబే హైవే దగ్గర అవుతుందా, మేము ఎక్కడంటే అక్కడ నేను కొనియడానికి రెడీగా ఉన్నాను కదా, ఏం లాభం, కొనిస్తే రావు, పోనీ ఎక్కడ కావాలనో చెప్పు. అరే ఆ గ్రీన్ రిచ్ ఇది చూడండి ఎంత బాగా 500 ఎకరాల్లో ఒక మంచి విల్లా తీసుకొని, ఒక 500 గజాల్లో తీసుకొని, మార్నింగ్ మార్నింగే ఆ సన్ రైజ్ పడుతుందట అక్కడ, అండ్ హైదరాబాద్కి దూరంగా చాలా విశాలంగా లష్ గ్రీన్ గార్డెన్స్ అక్కడ అన్నీ ఉన్నాయి, అక్కడి అన్ని దగ్గర శ్రీశైలం హైవే, ఎన్హెచ్సి అవన్నీ ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి అవన్నీ. ఎట్లా నాకు అర్థం కాదు, కోనీయలేదనుకో, నాకు కోనీయలేదు కోనీయలేదని అడుగుతారు, సరే నేను కోనిస్తారా అంటే రారు. ఇంతకంటే ఏది సరే దేవి ఎంత అవుతుంది మహా అంటే 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అవుతుంది, మీకంటే నాకు ఏం ఎక్కువ, కోట్లు కాదు కదా కావాల్సింది, మంచిగా కంఫర్ట్గా ఉండాలి హాయిగా. ఆ ఇంట్లో ఉంటే ఎలా అనిపించాలంటే, వెల్ నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాట, అబ్బా ప్లీజ్ ఎక్కడ వెళ్ళొద్దు, ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్న తర్వాత ఇంకెందుకు బయటికి, అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఏం చేస్తున్నావు డబ్బులు, నాకు అర్థం కాదు. ఇది ఒక అకౌంట్ నెంబర్ చూడండి, ఆ మొబైల్ ఇవ్వండి ఇక్కడ, మొబైల్ చూసాను అబ్బో యాపిల్ ఫోను, పాస్వర్డ్ నాకు తెలుసులేండి, మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాంక్ డీటెయిల్స్, ఛార్జింగ్ మాత్రం 80% అబోవ్ పెట్టేసుకున్నా, అమ్మా గిన్ని డబ్బులా, ఏం చేసుకుంటా నేను డబ్బులు, గవర్నమెంట్ వాళ్ళకి తెలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ కాదు రైడ్ అవుద్ది, అన్ని డబ్బులు అన్ని అకౌంట్లో పెట్టుకుంటే ఎట్లా, ఏం కాదా, కొన్ని క్యాష్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేటట్టు కూడా లేదు కదా, ఎట్లా పోనీ మీ మీ ఆవిడకు మీరు అకౌంట్లో పంపిద్దామన్నా మీరు పంపరు, పోనీ మీ ఆయన అకౌంట్లో మీరు సగం అమౌంట్ పంపిద్దామన్నా కూడా 1 పైసా పంపారు అసలు, అన్ని డబ్బులే సరే దాచుకోండి దాచుకోండి. హలో హలో సార్ నమస్తే. ఏయ్ నమస్తే ప్రసాద్, ఎట్లా ఉన్నావు ప్రసాద్? మీ షాప్లోకి వచ్చే వాళ్ళిద్దరు కూడా మాట్లాడియొచ్చుగా. ఇప్పుడు ఎప్పుడైనా మీ షాప్లకి ఎవరైనా ముసలి వాళ్ళ వీళ్ళు వస్తారు కదా, పాటలు పాడే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా, ఆ పాటలు వల్ల అమ్మాయి మీరు రేడియోలో మాట్లాడతారా, మీరు మంచిగా మాట్లాడతారు, మీరు పాటలు కూడా పాడొచ్చు మన రేడియోలో, ఇక మహేష్ మామ అని ఉంటాడు మంచిగా పాడిస్తాడు పాటలు అని చెప్పేసి ఓ 4-5 అలవాటు చేస్తే వాళ్ళు మన షాప్ దగ్గరకు వస్తారు, షాప్లో ఐటమ్స్ తీసుకుంటారు, పాట పాడిపోతారు కదా. మరి ఎందుకు వేయలే ఈ ఐడియాను? థమ్సప్ ఉందా అని అడుగుతుంది ఆమె ఫస్ట్, థమ్సప్ ఆమెకు అరే థమ్సప్ ఇవ్వమా, ఆమె థమ్సప్ అంటే పెప్సీ ఎందుకు ఇస్తాను, ఆహా పెప్సీ ఓడు ఫ్రిడ్జ్ ఇచ్చినాడు, ఫ్రిడ్జ్ ఇచ్చారు కాబట్టి పెప్సీ పెడతారు, పెప్సీ మెరిండా స్ప్రైట్, మిరిండా స్ప్రైట్, మిరిండా బాగుంటుంది కదా, మిరిండా బాగుంటుంది, అబ్బా అసలు ఈ మిరిండా దాకా ఎన్ని రోజులు బర్త్డే లక్ష్మీ గారి బర్త్డే, విశాఖపట్నం లక్ష్మీ గారి బర్త్డే, ఓ అవునా,
విశాఖపట్నంలో ఉన్నటువంటి లక్ష్మీ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రామలక్ష్మి గారా? రామలక్ష్మి కాదండి. ఓకే, విశాఖపట్నంలో ఉన్నటువంటి రామలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాము. సారీ, రామలక్ష్మి అంటున్నా, లక్ష్మి గారికి. సో జయలక్ష్మి, హ్యాపీ బర్త్డే టు యూ మ్యామ్. సో వండర్ఫుల్ విషెస్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. ఆ షాప్ లో చూసుకో, ఏమైనా పోగాల మళ్ళా నన్నంటాను. గల్ల గల్ల పెట్టే చూడు, నువ్వు నాతో మాట్లాడుకుంటే వరకు ఉన్నాయి పోయినాయి అనుకో, మళ్ళీ కష్టం. ముందే నువ్వు తమసపడితే అక్కడ పెప్సీ ఇస్తున్నావు. గురువు గారు వచ్చారు, అలాగే రామలక్ష్మి గారు వచ్చారు, అండ్ అలాగే శకుంతల గారు వచ్చారు. ముందుగా రామలక్ష్మి గారా, గురువు గారికి నమస్కారం. నమస్కారం అండి. వాళ్ళు మాట్లాడిపోయి ముందు, యా వారు మాట్లాడాక నేను మాట్లాడతాను తర్వాత. ఓకే, రామలక్ష్మి గారు ఉన్నారమ్మా. హలో రామలక్ష్మి గారు. హలో నమస్తే సార్, చాలా రోజులైంది. ఏమమ్మా, ఎక్కడ పోయారు, ఏంది మీరు అసలు? ఎక్కడికి పోవద్దు, ఎక్కడే ఉంటాం, ముంబైలోనే ఉంటాం. అంతేనా? అంటే ఈ మధ్య కాస్త విజయవాడ అటువైపు వెళ్ళాం. ఓ, విజయవాడకు వచ్చారన్నమాట. అయితే విజయవాడ మా నేటివ్ ప్లేస్ విజయవాడ కదండి, పుట్టి పెరిగింది విజయవాడ కదా, అందుకు విజయవాడ గాలి పీల్చుకునే వాడికి ఇంకా బలం వచ్చింది. ఏ మాట కామాటే అండి, నిజంగా మనకు అంటే ఎలా ఉంటుందంటే అండి, ఏదైనా ఒక దేశం వెళ్ళేసి కొన్ని సంవత్సరాల పాటు ఆడుండి మళ్ళీ మనం ఇండియాకి వచ్చేటప్పుడు మనసంతా కూడా ఒక రకమైనటువంటి పులకింత. ఫ్లైట్ ఎందుకండి, పొద్దున ఉద్యోగాలకు వెళ్ళి రాత్రి ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఉంటాం. డెఫినెట్గా. కానీ అంటే వేరే దేశం వాళ్ళు మన గాలి పీలిస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగేసి ఆహా ఇండియా గాలి, చక్కగా ఎయిర్పోర్ట్లోంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మన కళ్ళన్నీ ఎదురు చూస్తుంటాయి, ఎంత మారిపోయింది, ఎంత మారిపోయింది, ఎట్లుండే 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 ఎట్లుండే. వెళ్ళినాక పాత స్నేహితుడిని కలిసి, రేడియో స్నేహితుడిని కలిసి ఇంకా ఎంజాయ్ చేసి వచ్చాను. ఫెంటాస్టిక్. ఏ స్నేహితుడిని కలిశారు రేడియోలో? ఆల్ ఇండియా రేడియోలో మాట్లాడుకునే వాళ్ళం ఏదో శోభారాణి, మేమందరం ఒక బ్యాచ్ కదా 10 ఏళ్ల క్రితం. ఓకే, అలా మేమందరం కలుసుకున్నాం. ఒకళ్ళు వీలైన వాళ్ళు వచ్చారు, నాకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఫోన్ చేస్తే వాళ్ళే మా ఇంటికి వచ్చారు, అందరం కలుసుకున్నాం. ఓకే, అలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో విజయవాడకు వచ్చేసి మంచిగా ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరారా ముంబైకి? ఫుడ్ తిండా, ఇంకా కార్యక్రమాలు చుట్టాలు ఉంటారు మా అన్నయ్య ఇంట్లో కలుసుకుని, అలాగా అలాగలా అన్ని పనులు చూసినాక, కొన్ని బ్యాంకు పనులు ఉంటే బ్యాంకు పనులు చూసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యి హైదరాబాద్లో ఫ్రెండ్స్ని కలుసుకుని అక్కడి నుంచి బాంబే వచ్చాను. అయ్యో, హైదరాబాద్ వచ్చినప్పుడు మరి మన ఆఫీస్ కూడా వస్తే అయిపోవు కదా రామలక్ష్మి గారు. ఆఫీస్ ఎక్కడో ఉంటుంది, ఇల్లు ఎక్కడో ఉంటాయి, గెతుకుంటూ రావద్దు. హైదరాబాద్లో ఏ అందమైన అమ్మాయిని అడిగినా మామా మహేష్ ఎక్కడున్నా అంటే నా గుండెలో ఉన్నాడని చెప్తారు వాళ్ళు. అది నాకు తెలియదండి, ఈసారి వెళ్ళినప్పుడు ఇది పెట్టుకుంటా, బ్యాడ్జ్ పెట్టుకుంటాను. గురువు గారు బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్లో, హైదరాబాద్లో ఏ అమ్మాయి అని కూడా అడగండి ఆమె దగ్గరికి వెళ్ళేసి, ఎక్స్క్యూజ్ మీ, మీకు ఈ మామా మహేష్ తెలుసా అనగానే వాళ్ళ వాళ్ళ కళ్ళు ఎలా బ్రైట్ అయిపోతాయి, వాళ్ళ బుగ్గలు ఎలా ఎర్రబడతాయి, కాలు ఈ రైట్ సైడ్ కాలు బొటినవేలు ఉంటుంది వాళ్ళు ఇట్లా, అది రాస్తుంటారు గుండ్రగా, అదే అనమాట. నాకు తెలియదండి, మామూలుగా అడిగేదాన్నేమో, ఈసారి అడుగుతాను. అడిగితే పోలా ఎవరిని? హెయిర్ హోస్టెస్ నా. హూ ఇస్ మామా మహేష్ అని అన్నావు అనుకో, హెయిర్ హోస్టెస్, హెయిర్ హోస్టెస్ కాదు, ఇక్కడ దిగిన తర్వాత అడగొచ్చు మీరు. అంతేనంటారా? అడగాలండి, అడగాలి.
యా థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా ఉంది. మరి రేపు మనం విమెన్స్ డే సందర్భంగా మీ గురించి ప్రత్యేకమైన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. రేపు రేపు ప్రతి ఒక్కరిని నా షోకి ఎంతమంది ఇంటి కాల్ చేస్తారో అంతమంది ఇంటర్వ్యూ చేసుకుంటారు. రేపు రేపు మీరు కాల్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి. రామలక్ష్మి గారు అదే అదే మహిళదే పై చే అమ్మా భార్య అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ జయలక్ష్మి గారి భర్త, వాణి గారి భర్త, ఇట్లా వచ్చి రివర్స్ వచ్చేసారు. రివర్స్ వచ్చేసారండి, కరెక్ట్ మీరు అన్నది. రేపు మాత్రం మీరు కాల్ చేస్తే మీతో ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను నేను, ఓకేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్డు, యా ఈరోజు మీరు గుడ్డు అనలేదు. ఓకే రామలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. యా అలాగే చిమ్మపుడి శ్రీరామూర్తి గారు బ్యాక్గ్రౌండ్లో ఏదో పాట పాడుతున్నారు. నారాయణతే నమో నమో. మహేష్ గారు. అయ్యా నమస్కారం. నమస్కారం. శివరాత్రి సందర్భంగా శివోహం మీకు శుభాకాంక్షలు. అలాగే వనిత, ఎప్పుడు శివరాత్రి? ఇప్పుడు రేపే మహిళా దినోత్సవం. ఎప్పుడు మహిళా దినోత్సవం? ఎప్పుడు? అది రేపే. శివరాత్రి రేపే. ఎంత కష్టం వచ్చింది మహిళలకు. మీకు కష్టం వచ్చింది మరి తప్పదు. అయితే ఇప్పుడు ఒక సర్ప్రైజ్గా మీకు ఒక యుగళ పద్య మాధురి వినిపిద్దాం అనుకున్నాను. ఓకే, యుగళ పద్య. యుగళ పద్య మాధురి. మాధురి ఎవరామె? ఉందా మాధురి పక్కనే ఉందా? అయ్యా ఇంకోరు కూడా నా పక్కనే ఉన్నారు. అది సర్ప్రైజ్గా మీరు విన్న తర్వాత చెప్పండి. తప్పకుండా తప్పకుండా గురుగారు. ఆయన వాయిస్ వింటే నేను డెఫినెట్గా గుర్తుపడతాను, నో డౌట్ ఇట్ ఆల్. అంటే మీరు గుర్తుపడతారు వెంటనే. అయ్యా ఎవరండి మాధురి గారు? వారి పేరు ఇప్పుడు చెప్పం, మొత్తం పాడిన తర్వాత చెప్తాం. ఓకే ఓకే ఓకే. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్వాంగరాగాయ మహేశ్వరాయ ధ్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ, మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర త్రిమధనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుభూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాభ్య భృంగ సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ. ఆ
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్య దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే శివేన సహమోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ధన్యవాదాలండి. శివోహం. అరేరేరే దక్షిణమూర్తి గారు, చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! ఏమి యుగళ గీతం అండి, ఏమి యుగళ గీతం అండి ఇది! ఏమండి మాటలు రావట్లేదు నాకు. ఆ ఏమిటి ఆ రాగాలేంటి? మాటల మాంత్రికులు మీకు మాటలు రాగాలి? లేదండి, నరాలు తెగే ఆ రాగాలేంటండి? అవి మామూలు రాగాలు కావు అవి. అవి ఎంత అద్భుతంగా పాడారండి, ఎంత అద్భుతంగా ఆలపించారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, చాలా అంటే చాలా బాగుందండి. ఎన్ని రోజులైంది అసలు? మహేష్ గారు అయ్యా, రేపు ఎన్టీఆర్ స్టేడియంలో అది ఇద్దరు కోటి దీపోత్సవం జరిగింది కదా? అవును అవును. అందులోనే ఆ స్టేడియంలోనే శివోహం మన Y8 టీవీ ఛానల్ వారు తెల్లవారులు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఆ కార్యక్రమానికి నేను కోఆర్డినేటర్ని. మొత్తం 63 ఐటమ్స్ మొత్తం తయారు చేస్తాము. మొత్తం కోలాటాలు, భజనలు, కీర్తనలు, ప్రవచనలు, ప్రవచనాలు ఇవన్నీ. ఓకే, అందులో మధ్యలో మేము 1 గంటకో 2 గంటకో 3 గంటకో ఎప్పుడైనా అవకాశం వస్తే ఇది మేము పాడబోతున్నాము. ఇది ఇక్కడ రిహార్సల్ చేసాము, ఎలా ఉంది చెప్పండి. అత్యద్భుతం. ఇక ఇది డైరెక్ట్ స్టేజ్ మీద వాడినట్టే మీరు. ఆర్కెస్ట్రా ఉంటుంది మళ్ళీ అక్కడ, ఆర్కెస్ట్రా, కీబోర్డ్, ఫ్లూట్ అన్నీ ఉంటాయి. ఆర్కెస్ట్రా ఉంటుంది. నాకు ఏమాత్రం సమయం దొరికినా రేపు నేను వచ్చేస్తాను గురుగారు. సమయం దొరికినా కూడా లైవ్ లింక్ కూడా ఉంది, లింక్ కూడా పంపిస్తాం మన వాళ్ళకి. వైఆర్ టీవీయా? Y8. మోహన్ గారు అంతకంటే ముందు జయాలో ఉండేనా, జయ ఛానల్లో ఉండేనా, ఏదో ఉండే కదా, జయ జయ ఆయనేనా? జయ జయశంకర్, అది వేరు. జయ జయశంకర్ ఛానల్లో ఓలేటి పార్వతీశం గారు ఉన్నారు. ఓలేటి పార్వతీశం గారు. ఇప్పుడు ఇది యదుమోహన్ గారు, ఇది వేరే. ఓహో, ఇది అవునా? బట్ ఇంత చక్కని కార్యక్రమం రూపకల్పన చేశారు గురుగారు. 66 ఐటమ్స్ అన్నారు మీరు. అండ్ ఆద్యంతం ఇదే శివరాత్రి లాస్ట్ ఇయర్ వాళ్ళ స్టూడియో ముందు గ్రౌండ్ లో పెడితే సరిపోలా ఆ గ్రౌండ్. ఓకే, అందుకని ఇప్పుడు రేపు ఎన్టీఆర్ స్టేడియంలో పెడుతున్నారు అన్నమాట. అందులో ఈ పద్యాలు మేము, ఈ శ్లోకాలు మేము పాడబోతూ ఉన్నాం.
అంతకంటే ఇంకేం కావాలి గురుగారు, అత్యద్భుతం. మీరు రిహార్సల్స్ కూడా అంటే ఎంత బాగా చేశారు, అది స్టేజ్ మీద ఉన్నట్టే పాడారు, అండ్ ఇద్దరి గాత్రం కూడా కరెక్ట్గా సరిపోయింది, అండ్ చాలా బాగుంది. దక్షిణమూర్తి గారు ఎలా ఉన్నారండి, ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉన్నాను. ఉన్నా ఉన్నాను. మాకేంది ఇప్పుడు ఏంది, వయసు పైబడింది, మనసు ఏమో మనసు తగ్గుతుంది, వయసు తగ్గుతుంది, మనసు తగ్గుతుంది. వయసు పైబడింది, మనసు కింద పడిందా? మధ్యలోనే ఉంది. మామా మహేష్ తో మాట్లాడుతూ ఉంది. మామా మహేష్ తో మాట్లాడుతూ ఉంది. వారు మంచిర్యాల దగ్గర ఇటుక్యాల గ్రామం అండి, ఇక్కడ ఇటుక్యాల ఉంటారు. వారి ప్రోగ్రామ్ గురించి వాళ్ళు వచ్చారు వాళ్ళు పొద్దున్న. అవునా? ఒక్కసారి ఆయనకి ఇవ్వండి ఫోన్. ఒక్కసారి ఆయనకి వస్తే నేను సరిగ్గా ప్లాన్ చేశా. మహేష్ గారు కనుక లైవ్ లో వస్తే ఇవాళ అదృష్టం అని అన్న. మా అదృష్టం శాతం మీరు ఇవాళ లైవ్ లో వచ్చారండి, మాకు చాలా సంతోషం. చాలా సంతోషం. ధన్యవాదాలు. అయ్యా ఒక్కసారి దక్షిణమూర్తి గారికి ఇవ్వండి ఫోను. మాట్లాడుతున్నా, మాట్లాడండి. చెప్పండి దక్షిణమూర్తి గారు, మీ స్వస్థలం ఎక్కడండి? మంచిర్యాల జిల్లా లక్షెట్పేట. ఓ లక్షెట్పేటనా? లక్షెట్పేట అదే ఇటుకలు ఇప్పుడు జంట నగర్ అలా అయిపోయాయి. అవునవునవును. తెలుసా? అయ్యో నాకు ఈ నాకు ఆ ఏరియాలో నేను వర్క్ చేసినవండి. నేను ఎప్పట్లో? అప్పట్లో లాంగ్ బ్యాక్ అండి, 2002లో 2003లో అంటే 2002లో 2003లో కాదు, 2013లో అనుకుంటా. 2010లో 2013లోనో నేను ఈ మంచిర్యాల, దాని తర్వాత బెల్లంపల్లి, అక్కడ ఏదో ఉంటుంది కదండి బొక్కల గుట్ట అని ఒకటి ఉంటుంది కదా. అవునవును, మంచిర్యాల దగ్గరే దగ్గరే మంచిర్యాల 2 కిలోమీటర్లు. దాని తర్వాత ఇంకా అదేదో ఉంటుంది కదా, అది ఇప్పుడు మందమర్రి, అవన్నీ కూడా తిరిగాను నేను. అందుకోసమే ఆ ఏరియా వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే అరే నాకు తెలుసు కదా ఇది హుస్నాబాద్, ఇవన్నీ కూడా కవర్ చేశాను అప్పుడు, ఎండలో తిరిగేవాడినండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుండే. నాకు అప్పుడు మంచిర్యాల నుండి ఒక పెళ్లి సంబంధం కూడా వచ్చిందండి. నీకా? అదేంటి సార్ అంత ఆశ్చర్యంగా నీకా అంటారు? ఇక వద్దులే సార్, ఇక వద్దులే సార్, ఇక గత పెద్ద మాట అనే తర్వాత ఇక సంబంధం కోసం చూస్తున్నారు ఆయన కోసం. నేను చూసేది గురుగారికి, నేను చూసేది గురుగారికి. ఇక బా ఇక ఇదే ఒకరికోరు కాదు గురుగారు, అంటే మంచిర్యాలకి నేను తగనా? మీరెందుకు తగదు? మరి మీకు 27 నక్షత్రాలతో సంచరించేవారు మీరు, మామూలు కాదు. మరి సడన్ ఇప్పుడు అది కాదండి గురువు గారు, నాకు మంచిర్యాల నుండి సంబంధం వచ్చింది అనగా నీకా అని అంటే గురువు గారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి చూస్తున్నా సంబంధం, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చేద్దామా అని ఆలోచనలో ఉన్నాము. అందరికి ఇద్దరిద్దరు ఉన్నారు కదా, మనకెందుకు ఉండకూడదు అని, మనకెందుకు ఉండకూడదు అని. కరెక్టే అండి. ఇప్పుడు ఒకరు భార్యని చేసుకుంటే రోజు ఆమెతోటే గొడవలు, ఇద్దరు భార్యలను చేసుకుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనం హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతే కదా? అంతేనా లేదా భూమి సంబంధం కోసం చూస్తారా? లేదు లేదు లేదు, చాలా కష్టం గురువు గారు, చాలా కష్టం. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, వండర్ఫుల్ అండి. బట్ ఇంకా అక్కడ కూడా ఇంకా అద్భుతంగా నేను లైవ్ లో నేను మిమ్మల్ని చూస్తాను గురుగారు తప్పకుండా. మా అదృష్టం గురుగారు, మీరు యుగళ గీతం పాడినందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. యా ఫెంటాస్టిక్. అండ్ చూసారు కదండి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఇప్పంచులు కాదు. వాళ్ళు 2018, 2019, 2020 ఆ సందర్భంలో కూడా వీళ్ళిద్దరు కలిసి పాటలు పాడారు. బట్ దట్స్ సో నైస్, దట్స్ రియలీ ఫెంటాస్టిక్. సో వెల్ మామాస్ ఇన్ మామీస్, ఇప్పటి వరకు మనం బోల్డన్ని కబుర్లు మనం మాట్లాడుకున్నాం. రేపు మన షోలో నాకు తెలిసి చాలా స్పెషల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఒక్కొక్కరితోటి చాలా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ లేడీస్ అందరితో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇప్పుడే కలెక్ట్ చేసుకుంటున్నాను, మాట్లాడుతూ ఉన్నాను. సో డెఫినెట్గా రేపు ఒక మంచి ప్రోగ్రాం మీరు వినబోతున్నారు. అండ్ అలాగే ఒక రియల్ ఎస్టేట్ దిగ్గజం మన స్టూడియోకి రాబోతున్నాడు.
అండ్ మిగతా లేడీస్ అందరికీ కూడా కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.